హలో మేడం, మీ రిసెర్చ్ లో 90 ఏళ్లు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 ఏళ్లు దాటిన వాళ్ళు ప్రపంచంలో 5 లక్షల మంది ఉన్నారట. ఇంటర్నెట్లో చూశాను, 130 ఏళ్లు దాటిన ఋషులు ఎంతో మంది హిమాలయాల్లో ఉన్నారు. మన ప్రాంతంలో 100 ఏళ్లు దాటిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉన్నారని విన్నాను. వాళ్ళెవరో తెలుసుకుని నా రీసెర్చ్ పూర్తి చేస్తాను. నువ్వు చెప్పిన ఆ ఇద్దరులో నేనొకరిని చూశాను, ఈ ఊరికి దగ్గరలోనే. ఈ ఊరికి దగ్గరలోనా? అతని గురించి ఇంతవరకు ఏ న్యూస్ బయటకు రాలేదు, అతన్ని ఎవరు చూడలేదు కూడా. ఏంటి, ఇంతవరకు అతన్ని ఎవరూ చూడలేదా? అతను చాలా ఏళ్ల క్రితం ఇక్కడికి దగ్గరలో ఉన్న కోటలోకి వెళ్ళిపోయాడట. ఆ కోటలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు ప్రాణాలతో బయటకు రాలేదంట. నేనొక్కడిని బయటకు వచ్చాను. అతని వయసు 130 పైనే ఉంటుంది. చూశారా, నిజంగా మీరు అతన్ని చూశారా? చూడటమే కాదు, అతని పేరు కూడా తెలుసుకున్నాను. అతని పేరేంటి? నాగభైరవ. వాడిప్పుడెక్కడున్నాడు? ఇక్కడికి దగ్గరలో రత్నగిరి కొండుంది, దాని మీద ఉన్న పాడుబట్ట కోటలో ఉన్నాడు. వాడింకా చనిపోయిన తన ప్రేయసి చంద్రముఖి జ్ఞాపకాల్లోనే ఉన్నాడు. ఆమె మళ్ళీ ఈ జన్మలో పుట్టుంటే అప్పుడైనా తన్ని అనుభవించాలని ఆస్థ బతుకుతున్నాడు. పాపం ఆ పిచ్చిరాజుకి చంద్రముఖి అసలైన క్యారెక్టర్ తెలియదు. ఆమె క్యారెక్టర్ గురించి మీకేం తెలుసు? పైకి గుణశేఖరుడు పేరు చెప్పినా ఆమెకు చాలా మంది ప్రేమికులున్నారంట. రాత్రికి ఒక ప్రియుడు చెప్పినా రోజుకు ఒక మగాడిని సంతృప్తి పరిచేదట. రాజు లేకపోతే ప్రియుడు, ఆయన లేకపోతే సైనికుడు, అతను దొరకపోతే పనివాడు, ఎవడు దొరికితే వాడు. నిజానికి చంద్రముఖి ఒక కామ పిశాచి. షీజ్ అ నింఫోమేనియాక్, పచ్చి వ్యభిచారిణి. ஏண்டா நாயே, என்ன பத்தி உனக்கு என்னடா தெரியும்? என் குணசேகரனை தவிர வேற யாரையும் நினைச்சு கூட பார்க்க மாட்டாடா இந்த சந்திரமுகி. என்ன பத்தி மறுபடி ஏதாவது கதை விட்ட நானே உன்னை கொளுத்திருவேன். நான் எரிச்சு சாம்பலாக்க வேண்டியது ஒன்னே இல்லடா அந்த நாகபைரவன. அவனுக்கு முன்னாடி நீ பலியாயிடாத. போ, மரியாதையா இங்க இருந்து போயிடு. చంద్రముఖ గౌరా, చెప్పు చెప్పు. గౌరా చంద్రముఖ, చెప్పు. నేనేం చేశాను? నేను పాపం చేశాను, నేను పాపం చేశాను, నేను పాపం చేశాను, నేను పాపం చేశాను. డాక్టర్, నన్ను చంపేయండి డాక్టర్. మీరు నన్ను చంపకపోతే మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియడం లేదు డాక్టర్. చంద్రముఖి ఆవహించింది గౌరీనేనని మీరెలా కనిపెట్టారు? ఈ ఇంటికొచ్చిన మొదటి రోజు రాత్రి ఇల్లంతా చూద్దామని వెళ్ళాను. అప్పుడు ఎక్కడి నుంచో ఒక పాట వినిపించింది. అటువైపుగా పరిగెత్తాను. అవుట్హౌస్లో ఎవరో పాడుతూ డాన్స్ చేస్తున్నారు. నా అడుగుల శబ్దం విని పారిపోయారు. ఆ గజ్జల శబ్దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిన నేను ఈతని డీ కొట్టాను. ఆ రోజు నాతో మాట్లాడి వెళ్తున్నప్పుడు ఆమె కాళ్ళు గజ్జలు లేకపోవడం నేను గమనించాను. ఆ తర్వాత రోజు మీ గదికి నిప్పంటుకుని మీరు కేకలు వేస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు, కానీ గౌరీ మాత్రం రాలేదు. దాన్ని నేను గమనించాను. అప్పుడే తన మీద మొదటిసారి అనుమానం వచ్చింది. ఇంకో రోజు రాత్రి అక్కడెవరో పాట పాడుతూ డాన్స్ చేస్తున్నట్టు శబ్దం వినిపించి అవుట్హౌస్కి వెళ్ళాను. అక్కడ చంద్రముఖి చిత్రపటం మరొకటి చూశాను. ఇంట్లో ఉన్న చంద్రముఖి చిత్రపటం గాయత్రికి బహుమతిగా వచ్చింది, కానీ అవుట్హౌస్లో ఉన్న చంద్రముఖి పటం ఎక్కడి నుంచి వచ్చిందన్న అనుమానంతో లోపలికి వెళ్ళాను. అప్పుడు నా మీదకి ఎవరో ఒక వస్తువు విసిరారు.
దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో స్లిప్ అయి కింద పడ్డాను. అక్కడే పడుకునున్న గాయత్రి నన్ను చూసి భయపడి బిగ్గరగారిచ్చింది. గాయత్రి నా ఎదురుగా ఉన్న సమయంలోనే కాళ్ల గజ్జలతో ఇంకో అమ్మాయి పారిపోయిన శబ్దం విన్నాను. గాయత్రి అక్కడే ఉంది, కానీ పరిగెత్తింది ఎవరు? దీన్ని ఎలా కనిపెట్టాలా అని అనుకుంటుండగానే మీరు గాయత్రిని ఆలయానికి తీసుకురమ్మన్నారు. గాయత్రిని ఆలయానికి తీసుకెళ్లినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆమెను కష్టపడి ఈడ్చుకెళ్లారు. కానీ అక్కడి నుంచి తిరిగి తీసుకొచ్చేటప్పుడు గౌరీ ఒక్కతే గాయత్రిని చాలా సులువుగా ఈడ్చుకొచ్చింది. అది గమనించి నేను చాలా ఆశ్చర్యపోయాను. నా అనుమానం కన్ఫర్మ్ చేసుకోవటానికి ఆ రాత్రి గౌరీ రూమ్ కు వెళ్లాను. ఏంటి డాక్టర్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఏం చేయమంటావు? గాయత్రి శరీరంలో చంద్రముఖి లేదని సిద్ధాంతి గారికి ఎన్నోసార్లు చెప్పి చూశాను, కానీ ఆయన నా మాట నమ్మటం లేదు. రేపేదో పూజ చేస్తారట, గాయత్రిని పూజలో కూర్చోబెట్టి నిరూపిస్తారట. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు డాక్టర్? దేని గురించి? అదే, మా అక్క శరీరంలో. అప్పుడు గౌరీ గొంతులో వణుకుని మాటల్లో తడబాటుని గమనించాను. దాని గురించి? ఓ, దాని గురించా? నేనైతే కన్ఫర్మ్ గా చెప్పగలను, మీ అక్క ఒక మానసిక రోగి. షీఈ్ అ మెంటల్ పేషెంట్. నా అంచనా ప్రకారం అసలు ఇంట్లో చంద్రముఖి సమస్య లేనే లేదు. అప్పుడు గౌరీ ముఖంలో ఒక విధమైన సైకిక్ వైబ్రేషన్ చూశాను. మీరు చెప్పినట్టు మా ఇంట్లో చంద్రముఖి సమస్య ఖచ్చితంగా లేదు డాక్టర్. ఎస్, ఈ ఇంట్లో చంద్రముఖి సమస్య లేనే లేదు. గాయత్రి భరతనాట్యం డ్రెస్ని ఆ రోజు నేను గౌరీ గదిలో చూశాను. అవుట్ హౌస్లో గాయత్రి నిద్రపోయేటప్పుడు గౌరీ చంద్రముఖిలా మారి రోజు నాట్యం చేస్తుండేది. అవుట్ హౌస్లో డాన్స్ చేసేది మీరందరూ గాయత్రి అనుకుంటున్నారు, కానీ అక్కడ పాడుతూ డాన్స్ చేసేది గౌరీ. చంద్రముఖి గౌరీని ఎందుకు ఆవహించింది? మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుకాడి సందుకాడ, సందమామ చూసుకుంటే సుప్పుగాడి తిప్పకాడ, సన్నజాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ, సన్ను గ్లాసులు ఎట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ, కొత్త సబ్బు రొద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చి ఉన్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోళ్ళు గాజులేసి చేతులేమో గల్లు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగారు కుంకుమెట్టి పెద్ద పొట్టు తిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను కొట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి.